వాడి నుంచి వస్తున్నా, ముందే వద్దాం అనుకున్నా. కానీ దారిలో చూస్తుంటే జస్ట్ సామర్లకోట నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు 1981 నుంచి నేను కాకినాడ వస్తున్నా. 85, 86, 87 ఒక ప్రత్యేక అనుభవం నాకు ఇక్కడ ఉంది. అయితే ఆశ్చర్యం ఏమిటంటే ఇది చంద్రబాబు నాయుడు గారు సీమాంధ్ర చేస్తానన్నా, ఇది కాతలాంధ్రగా అయిపోయింది. అడుగడుక్కి కాతలండి కాన్వాయ్. చాలా సమయం పట్టింది, సామర్లకోట నుంచి ఇక్కడికి రావడానికి దాదాపు 48 నిమిషాలు పట్టింది. రోడ్లు ఘోరమైన కాతలు, హైవే బాగున్నాయి సెంట్రల్ గవర్నమెంట్. అయితే సీమాంధ్రని సింగపూర్ చేస్తానన్నది. ఒకసారి సింగపూర్, మరోసారి చంద్రబాబు నాయుడు గారు వెళ్తే తెలుస్తుంది అసలు ఎలాగుంటుంది సింగపూరు అని. ఆయన ఎప్పుడైనా వెళ్ళకపోతే చాలా బాధగా ఉంది, చాలా బాధగా ఉంది. విచిత్రం ఏమిటంటే ఈరోజు ఈ రాష్ట్రం, మన రాష్ట్రం, ముఖ్యంగా మన కాకినాడ అంటాను నేను, ఇలానే నాకు కాకినాడతో ఒక ప్రత్యేక సంబంధాలు ఉన్నాయి, అవి మీకు చాలామందికి తెలుసు. జిల్లాలు 13 ని 26 చేశారు గారు జగన్మోహన్ రెడ్డి గారు. అభివృద్ధి అక్కడ కనబడడం లేదు. దానికి 4 ప్రధాన కారణం. 1, చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి విడిపోయిన తర్వాత ముఖ్యమంత్రిగా ఉండి అప్పుల ఆంధ్రాన్ని చేశారు, అవినీతి ఆంధ్రాన్ని చేశారు, అక్రమ ఆంధ్రాన్ని చేశారు, దౌర్భాగ్య స్థితి ఆంధ్రాన్ని చేశారు, నిరుద్యోగ ఆంధ్రాన్ని చేశారు. రైతు రుణమాఫీ చేస్తారంటే నేను రాజమండ్రి వచ్చా, కాకినాడ వచ్చా, క్యాంపెయిన్ చేశాను ఆయన కొరకు 1989 నుండి 2014 వరకు. మన రాష్ట్రం బాగుపడుతుందని ఆయన వాగ్దానం చేసి మీటింగ్ వచ్చి ఏం బాగుపడింది, 32% నిరుద్యోగ సమస్య, వరదలు వచ్చి రాష్ట్రం కొట్టుకుపోతే అడిగే నాయకులు లేరు. నేను మన ప్రధానమంత్రి గారిని, అమిత్ షా గారిని ఈ 2 వారాలు అంటే నిన్న వచ్చినట్టుంది, నేను ఢిల్లీ నిన్న వచ్చాను, 32 మంది మంత్రులు లీడర్స్ ఈ 2 వారాల్లో ప్రధానమంత్రి మోదీ గారితో సహా పెద్దలందరూ కలుస్తున్నారు, మాట్లాడుతున్నారు, వాగ్దానాలు చేస్తున్నారు. 1 వాగ్దానాలు నెరవేర్చట్లేదు. జూలై 25 మరలా ప్రధానమంత్రి గారికి ఒక లెటర్ ఇచ్చాను. ఇప్పుడే దేశంలో ఉన్న 4 నాయకుల్లో 2 పెద్ద నాయకులతో 19 నిమిషాలు మాట్లాడారు. అందుకే కొంచెం అక్కడ నేను లేట్ అయింది. ఏంటి ఈ పరిస్థితి, ముఖ్యంగా వరదలు వచ్చి కొట్టుకుపోతే స్పెషల్ ప్యాకేజ్, స్పెషల్ ఫండింగ్ నేను డిమాండ్ చేశాను. ఏది సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకు కోరుకుంది, అందుకనే ఇప్పుడైనా నా ప్రజలు, నా బిడ్డలు, నా స్నేహితులు, నా మిత్రులు, నా బంధువులు, నా ఆత్మీయులు, నా తెలుగు సోదరులు, సోదరిమణులు ఆలోచించవలసిన అవసరం వచ్చింది. ఏంటి ఈ 4 పెద్ద తప్పిదాలు, ఎవరు మన రాష్ట్రాన్ని నాశనం అవ్వడానికి కారణం? మొట్టమొదట చంద్రబాబు నాయుడు గారు. అప్పుడు 8 మంది ఎంపీలు, ఎంతమంది ఎమ్మెల్యేలు,
మీకు తెలుసు అర శాతంతో గెలిచారు నేను క్యాంపెయిన్ చేయకపోతే గెలవరు 5 లక్షలు అంటే 2.5 లక్షలు 18 మీటింగ్లు పెట్టాను నా సొంత డబ్బుతో ఆయన వచ్చిన అడిగితే ఆ తరువాత ఆంధ్రాను అభివృద్ధి చేద్దామని 88 సార్లు నేను కాల్ చేశాను పి జనార్దన్ రెడ్డి లాంటి వాళ్ళు పెద్దిరెడ్డి గారు లాంటి వాళ్ళు అందరూ టీడీపీ నాయకులు ఒకరిని కూడా నేను దూషించను వారందరూ యనమల రామకృష్ణుడి గారని నా ప్రియమిత్రుడు ఉంటారు తుమ్లో ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలియదు 1994 నుండి నా మీటింగ్లు అటెండ్ అవుతున్నారు ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయన స్పీకర్ అమెరికాలో 17 లక్షలు వచ్చినప్పుడు కూడా ఆయన మీటింగ్లు అటెండ్ అయ్యారు 97 అక్టోబర్ 4 95 మే చాలా మీటింగ్స్ కానీ వారు నోరిప్పి ఎందుకు మాట్లాడలేదు ఇప్పుడు ఇంకా తెలుగుదేశం పార్టీలో ఎందుకు ఉన్నారో నాకైతే అర్థమవుతుంది చంద్రబాబు నాయుడు గారు రైతులకు రుణమాఫీ చేస్తానన్నారు చేశారా నిరుద్యోగ సమస్య తీర్చుతానన్నారు చేశారా కంపెనీలు తీసుకొచ్చి పెడతానన్నారు పెట్టారా సీమాంధ్రాన్ని సింగపూర్ చేస్తానన్నారు చేశారా ఆంధ్రాని అప్పులు రాష్ట్రం చేసి నేషనల్ చేసేసారు చంద్రబాబు నాయుడు గారు నా మిత్రులు అసలు మంచి పాయింట్ మీరు మిస్ అయ్యారు మంచి పాయింట్ మీరు మిస్ అయ్యారు చంద్రబాబు నాయుడు గారికి నేను ఇచ్చే ఆహ్వానం ఇప్పుడు అది విన్నాను నరేంద్ర మోదీ గారిని కలిశాను అందరినీ కలిశాను ఇప్పుడు కలిసి పనిచేద్దాం రండి ఏమన్నాను 88 సార్లు మీరు 22 సార్లు వచ్చారు 89 నుండి ఎమ్మెల్యేగా 2014 వరకు నా బాధ మీరు వినాలి ఎందుకు అంటే ఈ రాష్ట్రం మనది మీది ఒక్కసారి గమనించండి దయచేసి మీడియా అంటూ లేకపోతే ముఖ్యంగా మన తెలుగు మీడియా వారు మాత్రమే చక్కగా ఎవరినైనా ప్రశ్నించగలుగుతున్నారు నేను 29 రాష్ట్రాలు తిరిగా అందరి నోరులు మూయించేస్తున్నా కానీ మన తెలుగు మీడియాని నేను ఎప్పుడు మిమ్మల్ని అబ్జెక్ట్ చేయను తెలుగు మీడియాకు ఉన్న గౌరవం నాకు నాకున్న గౌరవం ఏంటంటే ముఖ్యంగా ఓనర్స్ అండ్ రిపోర్టర్స్ మీరు చక్కగా కవర్ చేస్తున్నారు అది నిన్న మీట్ ద ప్రెస్లో చెప్పాను సో చంద్రబాబు నాయుడు గారు వయసు అయిపోయింది మీకు మీకు మోదీ గారికి డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ చెప్పాను అమిత్ షా గారు ఉంటుండగా మీరు రిటైర్ అయిపోండి మీకు వయసు అయిపోయింది నా మిత్రులు అమిత్ షాకో రూపాలా గారికో పెట్టండి నేను డెవలప్ చేసుకుంటాను 6 లక్షల కోట్లు ఇన్వెస్ట్మెంట్ తెప్పించాను మన దేశానికి మన రాష్ట్రానికి ఇవ్వరాట అహ్మదాబాద్లో సమిట్ పెట్టాలట పెట్టేది లేదు ఉమ్మడి రాష్ట్రాల క్యాపిటల్ సిటీ హైదరాబాద్లో అయితేనే పెడతానని జూలై 25 మరో లెటర్ ఇచ్చాను మీరు ఆ లెటర్ చూడండి సో చంద్రబాబు నాయుడు గారు నా మిత్రులు కనుక నేను ఏమి అడుగుతున్నానంటే మీరు ఒకరే కారణం కాదు ఇంకో ముగ్గురు ఉన్నారు కాదు ఈ రాష్ట్రం నాశనం అవడానికి 2 నరేంద్ర మోదీ గారు ఎందుకు ఆయన ఎన్నో వాగ్దానాలు చేశారు ఆయన చెప్పడానికి టైం లేదు 2 కోట్లు ఉద్యోగాలు ఇస్తానన్నారు 17 లక్షలు ఇస్తానన్నారు స్మార్ట్ సిటీలు కడతానన్నారు ఆంధ్రాకి రావాల్సిన 60,000 కోట్లు ఇస్తానన్నారు స్పెషల్ స్టేటస్ అన్నారు స్పెషల్ ప్యాకేజ్ అన్నారు ఒక్కటైనా నరేంద్ర మోదీ గారు చేశారా 100లో ఒక్కటి చేయలేదు అలాంటప్పుడు ఆయన ఏం చేయాలి రాజీనామా చేయాలి నా మిత్రుడైన అమిత్ షా గారికి రూపాల గారికి ఇవ్వాలి ఎందుకంటే తెలంగాణలో మిగిలిన 60,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి మనకు రావాల్సింది ట్యాక్స్ పేయర్ల ద్వారా వాళ్ళు తీసుకొని అహ్మదాబాదు బీజేపీ పాలిత రాష్ట్రాలకు పంపిస్తారు అడిగిన వారు ఎవరు లేరు అందుకని నా ధైర్యం మీకు తెలుసు దేవుని కృప మీరు అందరూ ఉన్నారు నేను ఎవరినైనా ప్రశ్నిస్తా ఫైట్ చేస్తా న్యాయం జరిగే వరకు ఊరుకునేది లేదు నేను టచ్ చేసిన తర్వాత న్యాయం జరుగుతుంది అందుకని నరేంద్ర మోదీ గారు బాధ్యత వహించారు 3వ వ్యక్తి ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డి గారు 3 సంవత్సరాలు అయింది ఆయన వచ్చి 3 సంవత్సరాల్లో అనేక సార్లు మేము రిక్వెస్ట్ చేసాం కాల్స్ చేసాం పట్టించుకునేది లేదు ఆయన ఏ లోకంలో ఉన్నారో నాకైతే తెలియదు ఆయన ఏ లోకంలో ఉన్నారో నాకైతే తెలియదు అరే
ప్రజలని ఆశ్రయించిపోతున్నారు ఇన్వెస్ట్మెంట్లు నన్ను తేడానికి దేశ నాయకులందరూ నన్ను వాడుకుంటున్నారు కానీ మీరెందుకు నేను వస్తానంటే కలవరు నిన్న మీతో ప్రెస్ లో కూడా చెప్పాను 3 సంవత్సరాలు అక్కడ టేబుల్ దగ్గర ఉన్నాయి నేను డబ్బు తెచ్చానని మీకు తెలుసు నేను తాగలనని తెలుసు దేశ నాయకులు వాడుకుంటున్నారు 6 లక్షల కోట్లు ఇప్పించాను తెప్పించాను రప్పించాను మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి లేకుండా సమిట్ అవుద్దా పాస్పోర్ట్ లేకుండా వీసా లేకుండా అమెరికా గాని సింగపూర్ గాని ఎవరైనా ఎలగలరా